లక్ష రెండు లక్షల ఎంత కావాలి ఆరవ భాగం ఆయనను కలుసుకోవడానికి వెళ్ళారా అని యుగంధర్ అడగానే కాదు అని కృష్ణారావన్నాడు మరి దేనికి వెళ్ళారు అని యుగంధర్ అడిగాడు ప్రైవేట్ డిటెక్టివ్ వేణు మీకు తెలుసుగా ఓ రోజు అతను నా దగ్గరికి వచ్చి రామకృష్ణరావుకి అతని భార్యకి మధ్య ఏదో తగాదా వచ్చిందని పెళ్లి చేసుకున్న నెల రోజులకే భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని ఆ కథంతా తెలుసుకోవాలంటే తనతో కూడా రమ్మని చెప్పాడు ఎందుకని అడిగితే రామకృష్ణారావు భార్య ఎవరికో రాసిన ప్రేమ లేఖలు వెతికి తీసుకోవడానికి అతనింటికి వెళ్తున్నానని సాక్షిగా నన్ను రమ్మని చెప్పాడు సాక్షిగా వస్తే ఆ ఉత్తరాలకి ఫొటోస్ తీసి ఒక సెట్టు నాకిస్తానని విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఫొటోస్తో సహా కథంతా పత్రికలలో నేను రాయవచ్చునని చెప్పాడు అందుకని నేను వెళ్ళాను అని కృష్ణారావు అన్నాడు మీరొకరైనా ఇంకెవరైనా మీతో వచ్చారా అని యుగంధర్ అడిగాడు లాయర్ విశ్వనాథం వచ్చాడు అని కృష్ణారావు అన్నాడు జరిగిందేంటో చెప్పండి అని యుగంధర్ అడిగాడు కారు వాళ్ళకి ఇంటికి ఎదురుగా ఆపి వేణు వెళ్ళి తలుపు తట్టాడు వంట మనిషి వచ్చి తలుపు తీసింది ఆమెతో ఏదో మాట్లాడి మా ఇద్దరిని రమ్మని సైగ అతను నేను విశ్వనాథం ఇంట్లోకి వెళ్ళి రామకృష్ణరావు భార్య పడక గదిలో ప్రవేశించాం వేణు సోదా చేయడం ప్రారంభించాడు నేను లాయర్ నిలబడి చూస్తున్నాం నా చేతిలోని సిగరెట్ లైటర్ మంచానికి పరుపులకి సందులో పడ్డది దాన్ని తీసుకోవడానికి పరుపెత్తాను అప్పుడు పరుపు కింద ఏవో కాగితాలు కనిపించాయి వాటిని తీసుకొని చూశాను ఎవరో రాసిన నాలుగు ప్రేమలేఖలవి వాటిని చూసి వేణు ఇవే ఇవే అని నన్ను లాయర్ విశ్వనాథాన్ని అక్కడే నిలబడి ఉన్న వంట మనిషిని వాటి మీద సంతకాలు పెట్టమన్నాడు ఆ గదిలో అవి కనపడ్డట్లు సాక్షులుగా సంతకాలు పెట్టాం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇబ్రహీం అండ్ కంపెనీకి వెళ్ళాం ఆ ఉత్తరాలకి ఫోటోలు తీయించాం అవి వేణు నాకిచ్చాడు ఆ ఉత్తరాలు లాయర్ తీసుకున్నాడు అని కృష్ణ రావన్నాడు ఎన్ని ఫొటోస్ తీయించారు అని యుగంధర్ అడిగాడు ఒక సెట్టు ఒక్కొక్క ఉత్తరానికి ఒక ఫోటో అని కృష్ణారవన్నాడు ఒకటే తీశారని మీకు నిశ్చయంగా తెలుసా అని యుగంధర్ అడిగాడు ఆ నేనుండగానే వేణు ఆర్డర్ ఇచ్చాడు అని కృష్ణారావు అన్నాడు మీకిచ్చిన ఫొటోస్ ఏమయ్యాయి అని యుగంధర్ అడిగాడు నా దగ్గర ఇంట్లో ఉన్నాయి అని కృష్ణారావు అన్నాడు తీసుకురండి అని యుగంధర్ అడిగాడు కృష్ణారావు తన పడక గదిలోకి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అయ్యో అవి లేవండి పోయాయి ఎంత వెతికినా కనిపించలేదు అని అన్నాడు ఎక్కడ దాచారు వాటిని అని యుగంధర్ అడిగాడు నా బీరువా సొరుగులో అని కృష్ణారావు అన్నాడు ఈ మధ్య మీ ఇంట్లో దొంగతనమేమైనా జరిగిందా అని యుగంధర్ అడిగాడు లేదు అని అతనన్నాడు మీరు లేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మీ పడకగది వెతికారేమో మీ నౌకర్ని అడగండి అని యుగంధర్ అన్నాడు అడగవలసిన అవసరం లేదు నేను లేనప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటుంది తాళం చెవి నా దగ్గరే ఉంటుంది నౌకరు కుర్రవాడు వసారాలో కూర్చొనుంటాడు అని కృష్ణారావు అన్నాడు అయితే ఆ ఫొటోస్ ఎలా పోయి ఉంటాయి అని యుగంధర్ అడిగాడు అదే నాకు అర్థం కాకుండా ఉన్నది ఇంతకీ ఎందుకిన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అని కృష్ణారావు అన్నాడు ఆ ఫోటోలు రామకృష్ణ భార్య లీలకి పోస్ట్లో ఎవరో పంపించారు పదివేల ఉత్తరాలు ఉత్తరాలిస్తామని లేకపోతే ఆమె భర్తకు వాటిని పంపుతామని రాశారు అని యుగంధర్ అన్నాడు వాట్ బ్లాక్మెయిలా ఘోరం ఆ వేణుగాణ్ణి చితక బాదుతాను నన్ను బ్లాక్మెయిల్కి ఉపయోగిస్తాడా అని కృష్ణారావు కోపంతో అన్నాడు వేణు చేశాడని నిర్ధారణ ఏమిటి ఒకే సెట్టు ఫొటోస్ తీశారని మీరే చెప్పారుగా అని యుగంధర్ అన్నాడు కృష్ణారావు యుగంధర్ని తీక్షణంగా చూస్తూ యుగంధర్ గారు లీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నది నేనేనని ఆ ఫొటోస్ పోస్ట్ చేసింది నేనేనని మీ అనుమానమా అని అడిగాడు నాకటువంటి అనుమానమేమీ లేదు ఒకే ఒక్క సెట్టు ఫొటోస్ తీశారని మీరే అంటున్నారు అసలు ఉత్తరాలు లాయర్ విశ్వనాథం తీసుకున్నాడని మీరే చెప్పారు మీ వద్ద ఫొటోస్ లేవని మీరే చెబుతున్నారు నేనేమనుకోవాలో మీరే చెప్పండి అని యుగంధర్ అన్నాడు మీకు నాతో ఇన్నాళ్ల పరిచయం ఉన్నది నన్ను అనుమానించటం భావ్యం కాదు అని అన్నాడు మిస్టర్ కృష్ణారావు నేననుమానించడం లేదు సాక్ష్యాన్ని బట్టి ఏం ఊహించుకోవాల్సి వస్తుందో చెప్పాను నిన్న రాత్రి మీకు క్వీన్స్ బార్లో కనిపించిన యువతి రామకృష్ణ ఇంట్లో దాసి అని అన్నాడు ఆ అవునవును ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ వేళ కింద హాల్లో నిల్చున్నది చూశాను అని కృష్ణారావన్నాడు ఆమె పేరు కుచల నిన్న రాత్రి ఆమె హత్య చేయబడింది అని యుగంధర్ అన్నాడు అయ్యో ఎవరు చేశారు ఎందుకు చేశారు అని కృష్ణారావన్నాడు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ దర్యాప్తు చేస్తున్నాడు మీరు అడిగిన ప్రశ్నలకి జవాబులు నాకు తెలియవు అని యుగంధర్ అన్నాడు కృష్ణారావు లేచి నిల్చొని యుగంధర్ గారు కుచల హత్య జరిగిందని నాకేమీ తెలియదు రామకృష్ణ భార్య లీలని నేను బ్లాక్మెయిల్ చేయలేదు నిజం చెబుతున్నాను అని కృష్ణారావు అన్నాడు యుగంధర్ కూడా లేచి కృష్ణారావుని భుజం మీద ఆప్యాయంగా తట్టి ముందు ఆ ఫోటోలు మీ బీర్వాలో నుంచి ఎలా పోయాయో కనుక్కోండి వస్తాను అని చెప్పి యుగంధర్ వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా మీకోసమే కాచుకున్నాను మీ హోటల్కి టెలిఫోన్ చేశాను లేరని చెప్పారు అని ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ అన్నాడు నా కోసం హోటల్కి ఫోన్ చేసి ఉంటారని అనుకునే వచ్చాను అని యుగంధర్ నవ్వి ట్యాక్సీ డ్రైవర్ కనిపించాడన్నమాట అని యుగంధర్ అన్నాడు ఆ తనంతట తనే వచ్చి సాక్ష్యం ఇచ్చాడు చాలా స్పష్టంగా మీ ఆనవాళ్ళు చెప్పాడు యుగంధర్ కుచలని రాత్రి మీరు ట్యాక్సీలో తీసుకొచ్చి ఇంటి వద్ద దింపినట్లు నాతో ఎందుకు చెప్పలేదు అని ఇన్స్పెక్టర్ అడిగాడు మీకు చెప్పకూడదని కాదు వాళ్ళందరి ముందు చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు మీతో విడిగా మాట్లాడడానికి పక్కకి పిలిస్తే వాళ్ళు కంగారు పడవచ్చు అందుకని చెప్పలేదు అని యుగంధర్ అన్నాడు వాళ్ళు అంటే ఎవరు అని ఇన్స్పెక్టర్ అడిగాడు రామకృష్ణ అతని తమ్ముడు రామకృష్ణ భార్య వంట మనిషి రంగమ్మ అని యుగంధర్ అన్నాడు కుచల హత్యతో వాళ్లకు సంబంధం ఉన్నదనా మీ అనుమానం అని ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ అన్నాడు ఏమో ఎలా తెలుస్తుంది కుచలను నేను టాక్సీలో ఇంటి వద్ద దింపటం కేవలం కాకతాళీయంగా జరిగింది అని యుగంధర్ వివరాలు చెప్పాడు అప్పుడు టైం ఎంతై ఉంటుంది అని ఇన్స్పెక్టర్ అడిగాడు నేను కుచలని రామకృష్ణ ఇంటి ముందు దింపినప్పుడు సరిగ్గా పదకొండు గంటల నలభై నిమిషాలైంది అని అన్నాడు డాక్టర్ అంచనా ప్రకారం హత్య పదకొండున్నర పన్నెండున్నర గంటల మధ్య జరిగి ఉండాలి పదకొండు గంటల నలభై నిమిషాలకు మీరు కుచలను ఇంటి ముందు దింపారు కుచల తనంతట తాను కారులో వెళ్ళినా లేక ఆమెను ఎవరైనా ఎత్తుకు తీసుకువెళ్ళినా ఆమెను ట్యాంక్ బండ్ వద్దకు తీసుకు వెళ్ళడానికి కనీసం పదిహేను నిమిషాలైనా పడుతుంది కనుక హత్య పన్నెండు గంటల తర్వాతనే జరిగి ఉండాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు ట్యాంక్ బండ్ వద్ద హత్య జరిగినట్లు నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అని యుగంధర్ అడిగాడు అటువంటి నిదర్శనమేమీ లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు అయితే పదకొండు గంటల నలభై నిమిషాలకే జరిగి ఉండవచ్చుగా కుచల ట్యాక్సీ దిగి వెళ్ళింది ముందు వాకిలి వైపు లేక వెనక గుమ్మం వైపు వెళ్ళింది తోటలో చీకట్లో హంతకుడో హంతకురాలో ఆమె కోసం కాచుకొని ఉండవచ్చు ఆమె నా ఇంటి తోటలోనే హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి ట్యాంక్ బండు వద్ద పడేసి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు యుగంధర్ యు ఆర్ క్వైట్ కరెక్ట్ అని ఇన్స్పెక్టర్ సార్జెంట్ని పిలిచాడు సార్జెంట్ రాగానే వెంటనే రామకృష్ణ ఇంటికి వెళ్ళి తోటంతా శ్రద్ధగా పరీక్ష చేయి కుచల అక్కడ హత్య చేయబడ్డ నిదర్శనాలేమైనా కనిపిస్తాయేమో చూడు అని ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తిరిగి హత్య తోటలోనే జరిగి ఉండవలసిన అవసరం లేదు ఇంట్లోనూ జరిగి ఉండవచ్చు ఏసీని కలుసుకుని వారెంట్ ఏర్పాటు చేయాలి అని నజీముద్దీన్ అన్నాడు యుగంధర్ తల ఊపి రాజేశ్వరరావు గురించి వాకబు చేశారా అని అడిగాడు ఆ మొదట్లో అతని మీదే అనుమానం కలిగింది స్పష్టమైన ఎలిబి లేకపోయినా క్వీన్స్ బార్ నుంచి అతను కుచల కన్నా ముందు బయలుదేరాడని గేటు జవాన్ సాక్ష్యం చెప్పాడు ముందు రాయల్ బార్కి వెళ్ళాడు రాయల్ బార్లో చాలాసేపు కూర్చున్నాడు కానీ ఆ బార్లో ప్రైవేట్ రూమ్లో రాజేశ్వరరావు కూర్చున్నాడు ఆ రూమ్లో నుంచి వసారాలోకి తలుపున్నది ఆ బార్కి రామకృష్ణ ఇల్లు రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్నది రాత్రి రెండు గంటల వరకు రాజేశ్వరరావు ఆ బార్లోనే ఉన్నాడా లేక ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి ఆ బార్లోకి వచ్చాడా అనే విషయం తేలలేదు బేరర్ సాక్ష్యం ప్రకారం రాజేశ్వరరావు ఆ గదిలో కూర్చొని విస్కీ తెప్పించుకొని తను మళ్ళీ పిలిచేంత వరకు రావద్దని అతనికి చెప్పాడట తర్వాత గంటకు గంటం పావుకు రాజేశ్వరరావు బేరర్ని కేకేశాడట ఈలోగా రాజేశ్వరరావు వసారాలో నుంచి బయటికి వెళ్ళి కుచలను హత్య చేసి తిరిగి వచ్చాడేమో ఇంకా విచారిస్తే గాని తేలదు ఈ విషయం అని ఇన్స్పెక్టర్ అన్నాడు లాయర్ విశ్వనాథం గురించి మీకేమైనా తెలుసా అని యుగంధర్ అడిగాడు లాయర్ విశ్వనాథం గారికి ఈ కేసుకి సంబంధమేమిటి అని ఇన్స్పెక్టర్ అడిగాడు సంబంధం ఉన్నది లేనిది నాకు తెలియదు ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని యుగంధర్ అడిగాడు విశ్వనాథం గారు సివిల్ లాయర్ చాలా పెద్ద మనిషి చాలా నీతి పరుడని మాట తప్పడని నీతి నియమాలు పాటించే లాయర్ అని విన్నాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు అలాగా మళ్ళీ కలుసుకుంటాను అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు రాజు వేణు ఆఫీస్ ఎక్కడో నీకు తెలుసా అని యుగంధర్ ట్యాక్సీ ఎక్కగానే అడిగాడు సుల్తాన్ బజార్లో ఉంది ఎందుకు సార్ అని రాజు అన్నాడు వేణుని కలుసుకొని నయాన్నో భయానో అసలు విషయం కనుక్కో అని యుగంధర్ అన్నాడు మరి మీరు అని రాజు అన్నాడు జగన్నాథ్ని కలుసుకోవాలి అదిగో ఇంకో ట్యాక్సీ దిగు అని యుగంధర్ అన్నాడు రాజు ఆ రెండో ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు టెలిఫోన్ బూత్ వద్ద ఆపు అని యుగంధర్ టాక్సీ డ్రైవర్ని అన్నాడు ట్యాక్సీ ఆగింది యుగంధర్ రామకృష్ణ ఆఫీస్కి ఫోన్ చేసి జగన్నాథ్ గారి ఇల్లెక్కడో తెలుసా అని అడిగాడు లాంగ్స్ గార్డెన్ రోడ్లో ఉంటున్నారు నెంబర్ నూట పద్నాలుగు అని రామకృష్ణ అన్నాడు రామకృష్ణకి థ్యాంక్స్ చెప్పి యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి మళ్ళీ ట్యాక్సీ ఎక్కాడు పది నిమిషాల్లో టాక్సీ జగన్నాథ్ ఇంటి ముందు ఆగింది ట్యాక్సీని అక్కడే ఉండమని చెప్పి యుగంధర్ గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు అది పెద్ద బంగళ విశాలమైన తోట ఇంటి చుట్టూ వసారాలు ఎవరు కావాలి సార్ అని నౌకర్ అడిగాడు జగన్నాథ్ గారు అని యుగంధర్ అనగానే లేరండి అని నౌకరు చెప్పాడు ఎప్పుడొస్తారు అని యుగంధర్ అడగ్గానే తెలియదండి అని నౌకర్ అన్నాడు ఇంట్లో ఎవరూ లేరా అని యుగంధర్ అడగ్గానే అమ్మగారు ఉన్నారండి అని అన్నాడు యుగంధర్ కాసేపు ఆలోచించి నా పేరు యుగంధర్ నేను అమ్మగారితో మాట్లాడాలి అని అన్నాడు చెప్పి వస్తానుండండి సార్ అని నౌకరు లోపలికి వెళ్ళాడు కాసేపట్లో అతను తిరిగి వచ్చి రండి సార్ అని యుగంధర్ని లోపలికి పిలిచి హాలు దాటి వైపు ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు జగన్నాథ్ భార్య సోఫాలో కూర్చనున్నది యుగంధర్ గదిలో ప్రవేశించగానే తల ఊపి తనకెదురుగా ఉన్న సోఫాను కళ్లతో చూపించింది నా పేరు యుగంధర్ అని యుగంధర్ అనగానే నౌకర్ చెప్పాడు అని ఆమె అన్నది మీ వారితో మాట్లాడడానికి వచ్చాను అని యుగంధర్ అన్నాడు అయితే నాతో మాట్లాడాలని ఎందుకు చెప్పారు ఆయన ఇంట్లో లేరు అని ఆమె అన్నది ఆయన ఇంట్లో లేరు కనుక మీతో మాట్లాడాలనుకున్నాను అని యుగంధర్ అన్నాడు అలాగా ఎవరితోనో ఒకరితో వెంటనే మాట్లాడాలన్నమాట సరే మాట్లాడండి అని ఆమె అన్నది యుగంధర్ ఆమెని పరీక్షగా చూశాడు లీలా అబద్ధం చెప్పలేదు జగన్నాథ్ భార్య చాలా ఆకర్షణ గల స్త్రీ దాదాపు ముప్పై ఏళ్ళుంటాయి కానీ అంత వయసు కనిపించదు నున్నగా ఉన్న ఆమె ఒళ్ళు నిగనిగలాడుతున్న ఆమె జుట్టు అల్లరిగా చూస్తున్న ఆమె కళ్ళు చిరునవ్వుతో విప్పారిన ఆమె పెదవులు మీద నిలిచి నిలవకుండా జారిపడుతున్న పవిటలో నుంచి కనిపిస్తున్న ఒంటి మెరుపు చూసి జగన్నాథ్కి ఇంకో స్త్రీ వెతుక్కోవాల్సిన అవసరం లేదని యుగంధర్ తనలో తాననుకొని నేను డిటెక్టివ్ని అని అన్నాడు తెలుసు అని ఆమె అన్నది మీ వారికి సెక్రటరీగా పనిచేసిన లీల మీకు జ్ఞాపకముందనుకుంటాను అని యుగంధర్ అన్నాడు ఇంకా ఉంది